अना एक प्रिंटर निकालना, व्हाट्सएप भेजूं। AP02 TC 8377। ఇస్తారా ఫస్ట్ టైం అయ్యా? వెళ్ళదన్నా, మీకు మీకు కనబడుతుంది ఇక్కడ, అక్కడ లోపల ప్రింట్ ఇచ్చిందని చెప్పానగా, ఇంతకుముందు కాంటా పెట్టుకుంటే ఇక్కడ కింద కనబడుతుంది 5000 అని చెప్పేసాను, 5000 ఫైన్ రాసింది, ఇన్సూరెన్స్ లేదు బండికి అని చెప్పాను, 5000 ఫైన్ రాసింది ఇది చూసేసి. ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మనం వచ్చేసి యూపీలో ఉన్నాం, యూపీ ఎండింగ్లో ఉన్నమాట. మనం నిన్న లోడ్ వచ్చేసి టౌన్ లోడ్ అయింది మనకి, ఆ ఉత్తరాఖండ్లో అయితే మనకు లోడ్ అయింది. ఉత్తరాఖండ్లో వచ్చి నిన్న 8 బయలుదేరితే ఇక నైట్ తెల్లవారుజామున దాకా నడుపుతూనే ఉన్నా. తెల్లవారుజామున ఉత్తరాఖండ్ నుంచి యూపీ వచ్చేసినాం, యూపీలోంచి ఇప్పుడు ఎంపీలోకి అయితే ఇంకా 30-35 కిలోమీటర్లు మనకి రోడ్డు కనబడుతుందిగా, ఈ రోడ్డు ఎంపీలోకి అయితే వెళ్ళిపోద్ది. ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 40 నిమిషాలు జర్నీ అయితే ఎంపీలోకి అయితే ఎంటర్ అయిపోతాం. మనకు యూపీలో రేట్ అనేది డీజిల్ తక్కువ కనుక, ఎందుకో నాకు పోయిన ట్రిప్ 3.5 మైలేజ్ అనేది వచ్చింది, భారత్ బంక్ కొట్టించామని. ఈ బండి ఇంతకుముందు ఓనర్ గారు రిలయన్స్ కొట్టించేవాళ్ళు నాకు. చూద్దాం ఈ ఒక ట్రిప్ ఇక్కడ ఫుల్ చేసినాం, ఇప్పుడైతే 15,000 చిల్లర పట్టింది ఇక్కడ ఫుల్ చేసేసి. మళ్ళీ రిలయన్స్ ఎక్కడంటే మళ్ళీ మహారాష్ట్రలో తక్కువ ఉంటుంది, ఎంపీలో రేట్ అయితే చాలా ఎక్కువ, 95 రూపాయలు, ఇక్కడైతే 91 రూపాయలు ఉంది. మళ్ళీ మహారాష్ట్రలో 90 రూపాయలు కానీ 91 రూపాయలు కానీ ఉండే అవకాశం ఉన్నది. ఫుల్ చేసుకుంటే సరిపోద్ది, నాగ్పూర్ బైపాస్ దాకా వెళ్ళిపోద్ది బండి. నైట్ అయితే పొద్దున 8 దాకా నడిపిన, 8 టిఫిన్ చేసి ఇక వంట చేసుకొని మనోడు శివాకి అయితే ఇచ్చిన, శివ అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుపుకుంటూ వచ్చేసిండు. నేను ఇప్పుడే లేచిన, ఆయిల్ కొట్టించేసి జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. అయితే మనకు రన్నింగ్లో టైర్ అయితే వలిగిపోయింది ఇక్కడ. లిఫ్ట్ టైర్ ఎత్తేసింది చేతులకి అయితే, మరి దీన్ని ఏం అనలేము ఇక, ట్యూబ్లెస్ టైర్ ఇది, ఇది పనిచేసినంతసేపు పనిచేసింది, మోసుకొచ్చినంతసేపు మోసుకొచ్చింది, ఇక నా వల్ల కాదు నాయన అని చెప్పేసి అని మొత్తానికి చేతులు ఎత్తేసింది. ఘోరంగా పగిలిపోయిన టైర్ అయితే. నేను విజయవాడ దాకా ఉంటుందేమో అనుకున్నా, ఇది విజయవాడ దాకా ఉంటే బాగుండు, అయినా ఏం పర్వాలేదు. మనకు స్టెప్పిన్ టైర్ కూడా పగిలిపోయినది, మనకి ఇప్పుడు స్టెప్పింగ్ కూడా లేదు, స్టెప్పింగ్ టైర్ కూడా పగిలిపోయినది. ఆల్రెడీ లిఫ్ట్ టైర్ స్టెప్పింగ్ టైర్ పగిలిపోతే ఏది స్టెప్పింగ్ తీసి దాంట్లో వేసి ఆ పగిలిపోయిన టైర్ తీసి దీంట్లో వేసినాం. ఇప్పుడు ఇది పగిలింది అది పగిలింది, ఉన్నొకటి ఏకలింగం అది ఒకటి లిఫ్ట్లో మిగిలిపోయింది. అయితే మనకు టాటా బండికి బెనిఫిట్ ఏంటంటే, ఈ ఇప్పుడు టైర్లు అయితే లేవు లిఫ్ట్లో, మొత్తానికి ఒకటి టైర్ ఉంది, అది ఎట్లాగో పనిచేయదు. లిఫ్ట్ లేపుకొనైనా వెళ్ళొచ్చు, కొద్దిగా ఆటోల దగ్గర ఇబ్బంది అయినా ఏ ఇబ్బంది లేదు, గట్టిగా మాట్లాడితే కొద్దిగా నెట్కు రావచ్చు, ఎందుకంటే రెండు టైర్లు పగిలినాయి మరి ఎటు రోజులకు రమ్మంటాం అని చెప్పేసి గట్టిగా మాట్లాడచ్చు కూడా, పర్లేదు విజయవాడ దాకా వెళ్ళిపోవచ్చు. ఈ టైర్లు అయితే చూసుకునే పని లేదు, ఈ 10 టైర్లు హౌసింగ్ టైర్లు కానీ ఫ్రంట్ టైర్లు కానీ ఈ డమ్మీలు కానీ చూసుకునే పని లేదు, నిదానంగా 45-50 కొద్దిగా బండి చూసుకుంటే వెళ్ళిపోతే కనుక పాయింట్లోకి అయితే వెళ్ళిపోద్ది. సో మధ్యాహ్నం అయితే వంట చేసినాం, వంట చేసినాక తినేసి పడుకుని ఇప్పుడు లేచినాయి. ఇప్పుడు లేచి ఇక్కడ నుంచి సాగర్ అయితే మనకు 200 కిలోమీటర్లు చూపిస్తుంది. సాగర్ అంటే ఎంపీలోకి ఎంటర్ అయిపోతాం అన్నమాట. ఇక సాగర్ నుంచి మనకు యథావిధిగా రోడ్ అనేది తెలుసు. అయితే మొన్న చెప్పిన కదా మనతో పాటు ఒక బండి లోడ్ అయిందని, ఆంధ్ర బండి, ఒక రోజు ముందు ఆ బండి డ్రైవర్కి అయితే ఈ రోడ్డు మొత్తం ఏ టు జెడ్ తెలుసు అనమాట. మనకు రోడ్డు మ్యాప్ పెట్టుకుంటే బాగా లాంగ్ రూట్ అనేది చూపిస్తూ ఉన్నది. ఆ డ్రైవర్ అన్నకు ఫోన్ చేసి పలానా ఊరు 50 కిలోమీటర్లకు ఒక ఊరు, ఆ ఊరు వచ్చి ఫోన్ చేయని చెప్పి ఇట్లా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. ఆ పద్ధతి ప్రకారంగా నేను ఇప్పుడు సాగర్ దగ్గరలోకి అయితే వచ్చేసిన. ఈ రోడ్డు ఒకటే రోడ్డు సాగర్ అయితే వెళ్ళిపోతుంది. ఇక సాగర్ నుంచి మామూలుగా మనం లోడ్ ఆకివీడు కదా, ఆకివీడు అని చెప్పేసి అని రోడ్ మ్యాప్ పెట్టుకుంటే ఒకటే రోడ్డు వెళ్ళిపోవచ్చు. ఇక మంచి సాయంకాలం టైం, ఇక ఎక్కడైనా టీ తాగేసి వెళ్ళిపోదాం. ఇప్పుడే పడుకొని లేచినా ఇక నిద్రమాపు కూడా వదలలేదు, ఇక ఎక్కడైనా ఫ్రెష్గా టీ తాగి బయలుదేరిపోదాం ఇక. ఓకే మంచి ఈవినింగ్ టైము, టీ కోసం అయితే ఆగినాం. మనోడు మంచి డాబా హోటల్ ఉంది ఇక్కడ, సిట్టింగ్ అది ఇది కూర్చొని తినడానికి అయితే బాగుంది. మనకు బళ్ళు పెట్టుకోవడానికి అయితే చుట్టుపక్కల పార్కింగ్, ఎక్కడన్నా మధ్యాహ్నం పూట బండి ఆగితే ఇలాంటి ప్లేస్లో పెట్టుకోవాలి. మంచిగా నిమ్మలంగా బండి ఉంది, ఆ పక్కనేమో మన స్నానాలు చేయడానికి డ్రైవర్లు క్లీనర్లు ఎవరైనా సరే అక్కడ స్నానాలు చేసి ఇక్కడ భోజనాలు చేయడానికి. పార్కింగ్ అయితే మంచిగా ఉంది, ఆగితే గీసుకుంటే జాగా లాగాలి, మంచి భోజనం చేయాలి, ఫ్రెష్గా ఫ్రెష్ అప్ అవ్వాలి. మినిమం ఏదైనా 2 గంటలు పడుతుంది బండి ఆపుకొని స్నానాలు చేసి భోజనాలు చేసి మళ్ళీ బయలుదేరే వరకు, బాగుంటుంది. లాంగ్ తిరిగిన వాళ్ళకి అయితే ఇలాంటివన్నీ పరిచితమే. హాయ్ ఫ్రెండ్స్, 150 కిలోమీటర్లు అయితే బండి నడిపాను. అన్నీసారి రిలయన్స్ బంక్ దగ్గరకు వచ్చిన తర్వాత లేపమన్నాడు. రిలయన్స్ బంక్ ఇందాక చూసాం కదా మనం, అదే రిలయన్స్ బంక్. అక్కడికి వచ్చిన తర్వాత డీజిల్ కొట్టిద్దాం కదా అని చెప్పి అన్నం లేపాను. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. బార్డర్ ఇంకో 30 కిలోమీటర్లు ఉంది, బార్డర్ దగ్గర నేను నడిపితే బాగోదు కదా, మళ్ళీ పోలీసు లైసెన్స్ కట్టి అడిగారు అనుకో, లైసెన్స్ ఉండదు కదా, అందుకని చెప్పి అన్నం లేపాను. ఈసారి రాత్రి అంతా అయితే ఇంకా అన్నం చూసుకుంటాడు, ఏ తెల్లారి గట్ల ఎప్పుడో బండి ఎత్తాడో, అక్కడ నుంచి మళ్ళీ పట్టుకుంటాను. సరే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి ఈ వాళ్ళ వీడియో, అయితే రేపు తెల్లారి దాకా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంపీ బార్డర్లోకి వచ్చేసినాం, ఇప్పుడు మన ముంగడ కనబడేది, లైట్ ఆఫ్ అయితే కనబడుతుంది మనకు.
ఇక్కడ కాటా పెట్టుకుని పోవాలి. ఈయన దగ్గరనే ఎంపీ బార్డర్లో మనకు రెండు తగులుతాయి. ఈ రెండిట్లో మొత్తం ఫైల్ యొక్క డీటెయిల్స్ మొత్తం కనబడతాయి. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ అది ఇది మొత్తం డేట్తో సహా టైమింగ్తో సహా మొత్తం బయటపడుతుంది. ఇక్కడ కాటా పెట్టుకోవాలి. కాటా పెట్టుకొని పక్కన పెట్టుకొని అటు పోగి 700 ఇవ్వాలి. లిఫ్ట్ టైర్లు అయితే పనిచేస్తలేవు. రెండింటికి రెండు టైర్లు పగిలినాయి. ఇప్పుడు ఇటు చూస్తే ఏమంటాడు ముందు ఆ లిఫ్ట్ దింపుకొని లేపుకొని వస్తున్నావు అది ఇది అని చెప్పి మన అన్న అంటాడు. ఇంతకుముందు వచ్చేటప్పుడు అయితే ట్రాఫిక్ అయితే బాగుండేది. పెద్ద ట్రాఫిక్ అనేది ఏం లేదు. ఒకటో రెండో బళ్ళు ఉన్నాయి ముంగట అంతే. చిన్న సందు చూసారుగా ఎట్లుండదా. ఈయనకి 150 రూపాయలు కాంటా పెట్టుకున్నానికి 150 రూపాయలు ఇవ్వాలి. కాంటా పాస్ అవుతుంది. ఆర్టీఓకి వచ్చి 700 మొత్తం 900-850 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఇక్కడ బండి 12 టైర్ పోయింది. ఇప్పుడు 10 టైర్ అయిపోయింది. రెండింటికి రెండు టైర్లు మొత్తం బ్లాస్ట్ అయిపోయినాయి. అవకాశం లేదు కాబట్టి ఒక టైర్ అయితే మనకు బతుకున్నది. ఈ 10 టైర్లకు సపోర్ట్గా ఇప్పుడు 10 టైర్ల మీద నడుతుంది బండి. ఇక్కడ నుంచి ఇక అన్లోడింగ్ పాయింట్ పోయేదాకా సాగర్ నుంచి అంతో ఇంతో 1000 కిలోమీటర్లు వేసుకో ఆగు వీడు అన్లోడింగ్ పాయింట్ అయితే. ఈ 1000 కిలోమీటర్లున్నో ఇప్పుడు సాగర్ ఇక్కడ నుంచి 150-180 కిలోమీటర్లు. ఈ 1200 కిలోమీటర్లు అయితే మొత్తం మనం లిఫ్ట్ లేపుకునే పోవాలా. ఇక దారిలో ఎవడేమంటాడో ఎవడేమంటాడో. నైట్ పూట అయితే ఇబ్బంది ఏం కాదు అని పగలపూటనే ఇబ్బంది. ఎవరన్నా పోలీసు వాళ్ళు ఎక్కడ పడతారు ఎక్కడ పట్టరు. ఓన్లీ నాగ్పూర్ సిటీలోనే, నాగ్పూర్ అంటున్నా మహారాష్ట్రలోనే. ఆ మహారాష్ట్ర ఒకటి నైట్ నైట్ దారుతామంటే కుదరతట్లేదు. ఎందుకంటే ఇక్కడనే టైము 8 కావస్తుంది. ఇక్కడ నుంచి సాగర్ వెళ్ళే వరకే మనకు మినిమం 11 అట్లా అవుతుంది. ఆడ అన్నాలు తిని అక్కడ నుంచి బయలుదేరి నాగ్పూర్ వెళ్ళేపాటికి తెల్లారిపోద్దేమో బైపాస్ వెళ్ళేపాటికి. అక్కడ నుంచి నాగ్పూర్ బైపాస్ నుంచి వెళ్ళి మన ఏది చంద్రాపూరు, చంద్రాపూర్ నుంచి వాంకిడి బార్డరు ఇదంతా పగలపూట జర్నీ చేయాలి. ఈ లోపల ఎవరైనా పట్టుకుంటే పట్టుకునే అవకాశం ఉన్నది. వెళ్ళి పోలీసు వాళ్ళకి తెలియదే ఉంది. కార్డు తీసుకో, డబ్బులు ఇవ్వు, ఈ రూలు ఆ రూలు, లిఫ్ట్ దింపి నడపాలా, ఇక 125,000 రూల్స్ అని చెప్తూ ఉంటారు. పోలీసు వాళ్ళ రూల్స్ అన్నీ ఎక్కడ పనిచేయవు. లారీ డ్రైవర్ల దగ్గరనే పనిచేస్తాయి ఖచ్చితంగా. ముందైతే వీళ్ళు పాజ్ చేసుకుందాం, పాజ్ చేసుకొని చెప్పనైతే చెప్తాం. చూపిస్తా 2 టైర్లు పగిలినాయి మరి ఏం చేయమంటావు అని చెప్పి లిఫ్ట్ దింపు అయితే నడపలేం కదా. ఆ బండి అయితే వెళ్ళిపోయింది. మనం కాంటాక్ట్ చేయాలి. ఇక ఫుల్ వెయిట్తో సహా చూపిస్తారు. ఓవర్లోడ్ కూడా ఉండద్దు. మొత్తం మన ఫుల్ వెయిట్ వచ్చేసి 35-500 చిల్లర ఉన్నది. AP02 TC 8377 ఇది ఇస్తారా? ఫస్ట్ టైం అయ్యా అయ్యలేదన్నా. చేంజ్ మైదేవు అన్న షాయిద అవుతారంట. 10 రూపాయలు చిల్లది అంటాడు. 150 రూపాయలు కట్ చేసుకుని 350 ఇచ్చిండు చిల్లర. ఫైల్ చూస్తాడు, ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అది ఇది మొత్తం అన్ని ఓకే ఉన్నాయా అని చూస్తాడు. ఆల్రెడీ ఇన్సూరెన్స్ అయిపోయిన కాగితం ఉన్నది. 14వ తారీఖు క్లోజ్ అయిన కాగితం ఉన్నది. మరి కట్టిందా లేదా అని చెప్పి బండి నెంబరు కొట్టి చూసి నెట్లో కొడతాడు. నెట్లో కొట్టి కట్టిన్నదా లేదా అని చెప్పి చెక్ చేస్తాడు. తిరిగేసి చూస్తున్నాడు ఫైలు. అలా అయిపోయిన కాగితం ఉన్నది. నేను ఎక్కడ ప్రింట్ తీసుకోలేకపోయినా అసలు తప్పని చేశా. చేపల మార్కెట్లో మంచిగా ప్రింట్ తీసుకునే అవకాశం ఉండేది. ఆడ ప్రింట్ తీసుకుని కాగితం పెట్టుకుంటే పోయేది. ఒక్కొక్కడు ఒప్పుకోడు, నాకు అవసరం లేదు కాగితమే ఉండాలంటారు. ఇన్సూరెన్స్ మీద ఇంటూ సింబల్ పెడతాడు లేదు అన్నట్టుగా. అది ఏమంటున్నాడు, ఇక్కడ కాదు డబ్బులు ఇస్తావు అక్కడ చూపించుకో అంటున్నాడు. అక్కడ ఉంటుంది రామాయణం మనకు. అక్కడ మంచోడు అయితే ఒప్పుకుంటాడు. వాట్సాప్ ఉంది కదా అని చెప్పేసి అని మంచోడు అయితే ఒప్పుకుంటాడు. లేదంటే ఆయన కిరికిరి పెట్టేవాడైతే ఇన్సూరెన్స్ కాగితం అట్లా ఉండకూడదు. ప్రింట్అవుట్ తీసుకొని బండ్లో ఫైల్లో కాగితం ముక్క పెట్టుకోవాలి. అదంతా నాకు సంబంధం లేదు. డబ్బులు కట్టు అంటాడు ఎక్స్ట్రా. ఇంక ఇట్లా ఉంటుంది మన గిరిగిరి. అచ్చా పెట్టిండు 2 0 గుర్తులు పెట్టిండు దీని మీద పెన్తోటి. అక్కడ చూపించే వాట్సాప్ అంటాడు. యా పెన్తో గీసి పెన్సిల్తో గీసిండు ఇన్సూరెన్స్ ఇన్వాలిడ్ అని. ఇక ఆడు ఉంటుంది సినిమా. ఇప్పుడు మనకు అక్కడికి పోయేద్దాం. అయింది ఎల్ రావడానికి మనకు ఒప్పుకోలా. నాకు ఫైల్లో కావాలి అని చెప్పేసి అంటాడు. ఫైల్లో అయితే లేదు. దాంట్లో చూసిండు. దాంట్లో చూసిన తర్వాత ఇది 14వ తారీఖు మీకు కనబడుతుంది. ఇక్కడ అక్కడ లోపల ప్రింట్ ఇచ్చిందని చెప్పానగా ఇంతకుముందు కాంటా పెట్టుకుంటే ఇక్కడ కింద కనబడుతుంది 5000 అని చెప్పేసి. 5000 ఫైన్ రాసింది. ఇన్సూరెన్స్ లేదు బండికి అని చెప్పి 5000 ఫైన్ రాసింది. ఇది చూసేసి నాకు సంబంధం లేదు, ఫైన్లో కాగితం ఉందా, కాగితం ఉంటే తీసుకురా అని చెప్పేసి అన్న. ఫోన్లో ఉందన్నా చూడన్నా అని చెప్పి అన్న కూడా ఇంటర్లేట. నాకు ఫోన్లో అవసరం లేదు, నాకు 5000 ఫైన్ కట్టు, ఇక్కడ 700 ఇవ్వాలి మామూలుగా అయితే. 700 కాకుండా లాస్ట్ 1000 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపో సైలెంట్గా అని చెప్పి అంటాడు. లేదన్నా నేను కట్టినా 14వ తారీఖు అయిపోయింది, 2 రోజులు అడ్వాన్స్లో ఉన్నా,
మొదటిసారి రావటం అట్లా ఇట్లా అని చెప్పి బతిలాడితే ఆడ డబ్బులు తీసుకున్నాడు వదట్లా, వాళ్ళ కింద ఉంటారు కదా గుమాస్తాలు, ఆ టైప్ వాళ్ళు అయితే ఇనట్లా 5,000 కేసు రాసిండు, 5,000 కడతావా లేదంటే 1,000 ఇచ్చేసి వెళ్ళిపోతావా, 1,000 మనం ఇవ్వాల్సింది 700, మొత్తం 1,700 కట్టాలి. ఆ వెనకాల ఎస్ఐఓ ఎవరు ఉన్నట్టున్నారు ఆఫీసర్ అయినా, ఆయన చూసేసి ట్రా అని చెప్పేసి అన్నాడు, వేరే కౌంటర్కి పిలిచి బండ్ నెంబర్ చెప్పమన్నాడు, బండ్ నెంబర్ దాంట్లో ఏది నెట్లో చూసేసి కట్టిందా లేదా అని చెప్పేసి అని చూసిండు, కట్టిల్లు చూడదే అని చెప్పేసి ఆయన అంటే మామూలుగా రెగ్యులర్గా 700 తీసుకుంటారు కదా, 700 తీసుకుని అయితే వదిలేసిండు. ఇలాంటి ఆఫీసర్లు ఎవరో ఒకరు ఉంటారు కొద్దిగా మంచి వాళ్ళు, పై ఆఫీసర్లు వాడిని కలగ లేకపోతే ఈ కింద ఉన్న వాళ్ళు అయితే మరీ ఘోరం, ఇక సీఎంలాగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళే. ఇక మాకు కట్టే ఉన్న మనకి ఇక్కడ చెప్పిన నాకు దారిలో ఎక్కడ ప్రింట్అవుట్ దొరకలేదన్న, నైటు మొత్తం బైపాస్లే సిటీలోంచి పోయే అవకాశం లేకపోయింది మనకు, లారీ ఎక్కడన్నా సిటీలో పెట్టుకునేది అని చెప్పాను. ఇంకా ఈ లిఫ్ట్ లేపిన సంగతి అయితే చూడలేదు, దానికెంత అంటే ముందు ఈ నుంచి బయట పడదాం, అక్కడ కనబడుతున్నాడుగా గార్డు, ఇక ఈ స్లిప్ తీసుకెళ్ళి ఆ గార్డుకు చూపించాలి, ఆ గార్డ్ అన్న చూపిస్తే గార్డ్ అన్న బండి వదిలిపెడతారు, వాళ్ళకు బండి ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది, వాళ్ళకు మొదటిసారి వస్తాడా సెకండ్ టైం వస్తాడా అని చెప్పేసి అని. ఫస్ట్ టైం వచ్చిన బండి అయితే దాంట్లో ఫైల్లో ఏది ప్రింట్ చేసి ఉండదు, మొత్తం ఫిడ్ అయిపోయి ఉండదు, అని ఎప్పుడు ఫస్ట్ టైం ఇంతకుముందు రాలేదు కదా అందుకే ఫిడ్ అయ్యలేదు దాంట్లో. అన్నా అది కాంటా పెట్టుకున్నాడు మంచిగానే పెట్టింది కదా అని చెప్పి నేను ఇంకా సంతోషపడతానా, సంతోషం లేదు, నా దగ్గరనే టీ డబ్బులు 10 రూపాయలు తీసుకొని నాకే 5,000 బుక్ చేసిండు, ఉన్నది వాట్సాప్లో ఉన్నది అన్నా కూడా వింటలేడు, 5,000 రాసి దిందే ప్రింట్ వేసి ఆ వెళ్ళిపోన్నాడు. మా అదృష్టం బాగుంది, వేలా విశేషం ఆ పై ఆఫీసర్ ఇవ్వడం ఉండపట్టుకే మంచి టైమింగ్ 7 అవుతుంది, వాళ్ళు నైట్ అయితే వెళ్ళిపోతారు, 9, 9:30 అయితే వెళ్ళిపోతారు, ఇక వాళ్ళ అకౌంట్ అది ఇవి మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆ టైంలో అయితే ఎంత చెప్పినా అయినారు, ఎంత బద్దలైనా అయినారు వీళ్ళుగా. ఇక ఇక్కడ నుంచి సాగర్ మనకు 180 కిలోమీటర్లు ఉన్నది, ఇక సాగర్ పోయిన తర్వాత సాగర్ నుంచి డైరెక్ట్ నాగ్పూరు, లక్నో టౌను, లక్నో టౌన్ నుంచి నాగ్పూరు, నాగ్పూర్ నుంచి ఇక చంద్రాపూరు. ఈ లోపు ఎక్కడన్నా 9 లోపు ఎక్కడన్నా మనకు ఏదైనా నెట్ సెంటర్ కలిస్తే ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళిపోదాం, ఎందుకు ఈ కిరికిరి ఎందుకు వచ్చింది, అది ప్రింట్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, 30 రూపాయలు 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక చూసిందిగా ఇంటర్లేరు అసలు, 1,000 అంట 5,000 అంట, ఇక ఇంత పని అయిపోయింది బయటకు వస్తే. బండి పక్కన ఆపిన మనకు అక్కడ నెట్ సెంటర్ ఒకటి కనపడుతుంది, రన్నింగ్లో వస్తాంట చూసిన చిన్న నెట్ సెంటర్ ఉన్నది, దాంట్లోకి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకుందాం, ముందుకుందో కదా, ఇక నైట్ అయిపోతే ఎక్కడ కనపడదు. ఈ లోపు సాగర్ మన శివాన్ అయితే అద్దాలు తుడుచుకోమని చెప్పిన, బండిలో పేపర్ కూడా అయిపోయింది, మనోడి దగ్గర పేపర్ ఉంటుందిగా ప్రింట్అవుట్ వాడి దగ్గర, చిన్న పాత పేపర్ ముక్క ఒకటి తీసుకొని అడుగు అద్దాలు తుడుచుకోవడానికి. అట్లా ఈయన మన దగ్గర ఉన్న ప్రింట్ ఆయనకు వాట్సాప్ పెట్టేసి ప్రింట్అవుట్ తీయమంటే 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటాడు, ప్రింట్అవుట్ తీసేసుకుందాం దాన్ని మని. మా అదృష్టం కొద్దిగా దగ్గరనే దొరికింది, పొద్దున ఎవరితో విన్నా ఆడు ఒప్పుకోడు, ఏదో డ్రైవర్ కూడా అన్నాడు వాట్సాప్లో ఉంది ఇన్సూరెన్స్ అని చెప్పంటే అట్లా ఒప్పుకున్నాడు, పేపర్లో కావాలంటాడు, కాలుకెత్త మెడకెత్తరు, మెడకెత్త కాలుకెత్తరు అని చెప్పేసి అన్నాడు, వాళ్ళతో పెట్టుకోలేము, ఎక్కడన్నా ప్రింట్అవుట్ తీసుకో అని చెప్పి అన్నాడు. మన దగ్గర అంటే బార్డర్లో మన ఆంధ్ర తెలంగాణ అయితే అన్న వాట్సాప్లో ఉంది అని చెప్పేసి అంటే ఆర్కేటి బలం మీద చేసినప్పుడు కూడా కాగితాలు అయితే మొత్తం వాట్సాప్లో పెట్టేవాళ్ళు, చూపిస్తే వదిలేసేవాళ్ళు, మరి ఇక్కడేందుకు మరి ఘోరంగా ఉన్నది. అన్న ఈ ప్రింట్ నీకలనా వాట్సాప్ బేజు ప్రింట్ పెట్టాలంటే మన నెంబర్ ముందు ఫిట్ చేయాలి. ఓకేనా ఆయా, ఓ ఇన్సూరెన్స్ కా పేపర్ 7 అవుతుంది, ఇంకో గంటన్నర నడిపేసి ఎక్కడైనా బండి ఆపుకొని తినేసి ఇక బయలుదేరిపోతే తెల్లారిపాటికల్లా నాగ్పూర్ చేరుకోవాలి, చూస్తూ ఉండండి వాళ్ళ మన లాగ్ అయితే నాగ్పూర్ బైపాస్ దాకా వచ్చింది, మోటార్ సౌండ్ వస్తుంది. ఇప్పుడే ఎందుకు తీసుకుంటా అంటే ఇప్పుడు ఎంపీ బార్డర్ కదా, మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో ఎంపీ, తర్వాత మహారాష్ట్ర, మళ్ళీ ఇంకో మహారాష్ట్ర, ఇటు తగులుతూ ఉంటాయి. ఇప్పుడే గిట్లుంటే ఒక మాట, ఒక రోజు అటు ఇటు అయ్యి మనకు ఫిట్నెస్ అయిపోయేది ఉంటే వినపోతుండేమో, ఫిట్నెస్ కూడా అంతే అవుతుండేమో, 5,000 ఫైన్, 5,000 కట్టేదాకా వదిలిపెట్టేవాడు కాదు. ఏకే కాపీ ఏకే మార్కర్ ఏ మార్కర్ డేట్గా ఉపర్ లిక్కింగ్.
మామూలుగా ఎంటీ పేపర్ ఇట్లా ఉంచకూడదు, ఎందుకంటే ఎక్స్పైరీ డేటు స్టార్టింగ్ డేటు దీని మీద మార్క్ చేసి పెడితే కొద్దిగా చూడంగానే కన్ను పడుతుంది అన్నట్టు ఆర్టీఓలకి. ఇంకా డేట్ అవుతున్నది ఎక్స్పైరీ డేటు 15/12/2023. మార్క్ చేసి పెట్టుకోవాలి 15/12/2023 నుంచి 14/12/2024 దాకా ఇట్లా మార్క్ చేసి పెట్టుకుంటే అలా చూపు అనేది తొందరగా పడుతుంది. ఓకే పర్ఫెక్ట్, పని అయిపోయింది, ఎవరు భయపడే పని లేదు. ఇకనా 10 రూపీస్ 10 పేపర్ అయితే దేవనా పురాణా ఆయన నీకు పేపర్ నీ అకాడమీ బిల్కుల్ న్యూస్ పేపర్ అచ్చా. ఓకే ఓకే అన్న, అద్దం తుడుచుకోవడానికి న్యూస్ పేపర్ కూడా ఇచ్చాడు, ఇన్సూరెన్స్ పేపర్ కూడా వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నాం, తినటానికి అయితే ఆపినాం, పొద్దుగాల అయితే అండా బుజ్జి చేసుకున్నాం, కర్రీ అయితే ఇక రైస్ అయితే వండుకున్నాం, కాకపోతే ఇక పొద్దున్న వండిన అన్నం కదా కొంచెం చల్లారిపోయిందేమోనని ఇక దాబాలో అయితే వెళ్ళి ఏమన్నా టచింగ్ కోసం ఏమన్నా దొరుకుతాయేమో అని అనుకుంటే అక్కడైతే బజ్జీలు అయితే ఏం లేవు. ఇక రెండు అయితే ఇక ఆమ్లెట్లు అయితే తెచ్చుకున్నాం వేడివేడిగా, వాటితో ఇక సర్దుకొని తినేద్దాం. ఇక ఇక్కడ నుంచి అయితే సాగర్ అయితే ఒక 120 కిలోమీటర్లు అయితే ఉంది, తినేసి అయితే బయలుదేరదాం. వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే మన వీడియోస్ని లైక్ చేయండి, అండ్ అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, గంట సింబల్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి, ఆల్ ఆప్షన్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఇక మీకైతే మనం వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తాం మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మనమైతే సాగర్ బైపాస్లోకి వచ్చేసినాం, టైం వచ్చేసి 1 గంట అవుతుంది, శివాకి అయితే బండి ఇచ్చేసిన ఇక్కడ నుంచి నడుపుకోమని. శివా ఒకసారి లైట్ అయ్యి, శివాకి అయితే బండి ఇచ్చేసిన ఇక్కడ నుంచి నడుపుమని. కరెక్ట్ లక్నో డౌన్ వరకు అయితే లొకేషన్ పెట్టించిన, లొకేషన్ ప్రకారం వెళ్ళిపోతుంది. మనకు లొకేషన్ వచ్చేసి 206 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇక్కడ నుంచి స్టడీగా ఒకటే రోడ్ ఇక లక్నో టౌను, మనకి వెళ్తా వెళ్తా 3 టోల్గేట్లు అయితే తగులుతాయి. ఆ 3 టోల్గేట్ దాటిన తర్వాత ఇక లక్నో టౌన్లో కొద్దిగా డైవర్షన్ అటు ఇటు సిటీలోకి వెళ్తాం కాబట్టి కొద్దిగా అటు ఇటు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఒకటే రోడ్డు, కరెక్ట్గా 4 గంటలు 5 గంటలు అయితే పడుతుంది, టైం 1 గంట అవుతుంది కాబట్టి మనకు తెల్లారిపోద్ది అక్కడికి వెళ్ళేవరకు. ఇద్దరిని అయితే లేపు కూర్చోబెట్టిన, సాగర్ పక్కన కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు, మ్యాప్ అది ఇది చూసుకుంటూ ఉంటాడు, మనోడు తేటిగా సైలెంట్గా డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు, అవసరం అయితే డెబిట్ కార్డు కూడా వాడుకోమని చెప్పేసిన. తల అయితే బీభత్సంగా పెడుతుంది, మనోడికైతే బండి ఇచ్చేసిన, నేనైతే పడుకుంటున్నా ఇక పొద్దున్నే 6 ఇంటికి 5 ఇంటికి లేపమని చెప్పిన, ఎక్కడ నిద్రత కూడా లేపమని చెప్పేసిన. సో ఫ్రెండ్స్ గుడ్ నైట్, చూస్తూ ఉండండి మీరు కూడా మనోడు ఎట్లా డ్రైవింగ్ చేస్తాడో. గుడ్ నైట్ అండి. ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి, టైం వచ్చేసి 7:30 అవుతుంది, మనోడు వచ్చి బాగానే తోలికి వచ్చిండు, ఎక్కడ 1 గంటకి ఇచ్చిన సాగర్ బైపాస్ స్టార్టింగ్లో అక్కడ ఆపి ఇద్దరిని లేపి టీ దాగ ఇద్దరికి టీ దాగ ఇచ్చేసి ఇక ఫ్రెష్గా వాళ్ళిద్దరిని రిఫ్రెష్ చేసి అక్కడ పండించిన. అక్కడ నుంచి ఎక్కడికి మన ఎవరు అదే ఊరి పేరు లక్నో టౌన్, 210 కిలోమీటర్లు అయితే ఉన్నది లక్నో టౌన్ దాకా మార్క్ పెట్టి రోడ్ మ్యాప్ పెట్టి అయితే ఇచ్చేసిన అక్కడ దాకా తోలమని. ఇక మధ్యలోకి వచ్చిన తర్వాత లక్నో టౌన్ వచ్చేసిండు, బాగా తొందరగానే వచ్చేసిండు. అక్కడ నుంచి మళ్ళీ వరంగల్కి పెట్టేసిన మ్యాప్, వరంగల్కి పెట్టేస్తే ఇక 7:30 దాకా తోలిండు. ఇప్పుడే తీసుకున్న బండి అయితే మనం వచ్చేసి సియోని దగ్గరలో ఉన్నాం, ఇక్కడ నుంచి ఎంపీ బార్డర్ 30 కిలోమీటర్లు అవుతున్నది. ఇవాళకి ఇవాళ డేట్ అయితే 20 తారీఖు, ఇవాళ మిడ్ నైట్ 12 వరకు అయితే మనకు బ్రేక్ అనేది ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మనకు పనిచేస్తుంది. మధ్యాహ్నం లోపు అంటే మన అదే రాత్రి లోపు అంటే మన ఈ లోపు ఎంపీ బార్డర్ ఒకటి తగులుతుంది కాబట్టి ఎంపీ దాటేస్తాం. తర్వాత సాయంత్రం ఆ నైట్ 12 లోపు 2 మహారాష్ట్ర బార్డర్లు ఉంటాయి. ఈ ఎంపీ దాటిన తర్వాత వచ్చే మహారాష్ట్ర బార్డర్ ఒకటి, దాని తర్వాత మన ఆసిఫాబాద్ వాంకిడి దగ్గర ఒకటి, ఈ రెండు అయితే నైట్ లోపు దాటేస్తాం. కథ అయితే ఇక్కడికి సుఖాంతం అయిపోతుంది, ఎందుకంటే రిస్క్ లేకుండా. ఇక తెలంగాణలోకి వెళ్ళే పాటికైతే మనకు బ్రేక్ అయిపోద్ది, ఫిట్నెస్ అనేది కంప్లీట్గా అయిపోద్ది. తెలంగాణలోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా చూసుకుంటూ వెళ్ళాలి, మన ప్రాంతం కాబట్టి ఎవరైనా ఆపినా పట్టుకున్నా కానీ చెప్తే వింటారు, సార్ ఇట్లా అయింది అట్లా అయింది పర్త్ అయితే మన భాష కాబట్టి నిమ్మలంగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఉంటా మరిగా రేపటి వీడియోలో ఎంపీ బార్డర్ను మిగతా 2 మహారాష్ట్ర బార్డర్లు అయితే దాన్ని కలుపుకొని ఏం జరిగింది అక్కడ ఎట్లా పాస్ అవుతున్నాం అనేది చూపిస్తూ ఉంటా.
రాత్రి అయితే చెప్పినా కదా 5,000 అయితే కేసు రాసిండు, తెలియకుండానే కేసు రాసిండు. అది నేను స్లిప్ మీద చూసుకోలే, మళ్ళీ అక్కడ పై ఆఫీసర్ ఉన్నారు కాబట్టి చిన్నగా తప్పించుకుపోయినా. రెండు టైర్లు అయితే వెళ్ళిపోయినాయి, మొత్తం లిఫ్ట్ మీదనే నడుతుంది బండి అయితే. మరి ఎంపీ కూడా లిఫ్ట్ మీద నడితే ఏమైనా పైన అంటాడా లేదా? ఒక బార్డర్ కాదు, ఇంకా మూడు బార్డర్లు ఉన్నాయి. ఎంపీ ఒకటి ఉన్నది, మహారాష్ట్ర రెండు ఉన్నది. లిఫ్ట్ మీద నడపద్దు ఆర్టీఓ దగ్గర అని చెప్పేసి అంటారు. మనకి వేరే ఆప్షన్ లేదు, స్టెప్ని కూడా లేదు, లిఫ్ట్ దింపుకునే అవకాశం లేదు. ఏదైతే అయింది పోదాం, మాట్లాడదాం, చూద్దాం. ఆ విషయం ఏంది, ఇక లిఫ్ట్ లేకుంటే మన అయిపోయా లేదా ఆ విషయం ఏందో ఇక రేపటి వీడియోలో చూసుకోండి. ఇక సో ఫ్రెండ్స్ ఉంటాం మరి ఇక.